తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన అట్లాంటి గతంలో కిషన్ రెడ్డి చాలా సందర్భాల్లో కేసీఆర్ని కలిసిండు. దానికి జవాబు చెప్పుడు నేను మళ్ళీ మీకు జవాబు చెప్తాను. కిషన్ రెడ్డి గతంలో కిషన్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రిని కలవలేదా? మరి కలిసినప్పుడు దానికి జవాబు చెప్పండి, మేము దానికైనా జవాబు చెప్తాం. ఎవరు వాళ్ళు భయపడి ఉంటారు వాళ్ళు పాపం. వాళ్ళు నలుగురు ఎమ్మెల్యే కలవడం ఫేస్బుక్లో మీడియాలో చూడగా ఎదిరిపోయి బదిరిపోయి ఉంటారు వాళ్ళంతా పాపం. వాళ్ళంతా పాపం వాళ్ళు. కానీ సరే తప్పిదో తప్పేం లేదు, అది కలవడం తప్పు కాదు. మేము మంచి సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిండు కాబట్టి ఏం తప్పేం లేదు. మా జిల్లా వాళ్ళే కదా, మేము వాళ్ళ దగ్గర అపోజిషన్ వాళ్ళ గొంతు నూకుడు నాలుగ కోసుడు లేదు కదా మా దగ్గర. డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని మేము మళ్ళీ బతికిస్తున్నాం తెలంగాణలో. వాళ్ళు చంపిన ప్రజా తెలంగాణలో రాష్ట్ర విభజనలో వాళ్ళు చంపిన ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసినాము, ఊపిరి పోసినాము, మళ్ళీ బతికిచ్చినాం మేము. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు జోడయాత్ర చేస్తున్నాడు, దాని మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగడు చెప్తా. లేదు ఎందుకు అంటున్నానంటే బీజేపీ కేంద్ర బీజేపీ పార్టీ అల్టిమేట్ వాళ్ళకి ఎంతసేపు ఏముంటుందంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఆ గాంధీ ఫ్యామిలీ దేశ రాజకీయాల్లో ప్రజల మధ్యలోకి వెళ్ళొద్దు, ప్రజలకు మధ్యలో తిరగనియొద్దు, ప్రజల మధ్యలో వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజల యొక్క ప్రజలు రాహుల్ గాంధీ గారు కలవనీయొద్దు. ఇవన్నీ ఈ దురుద్దేశంతో బీజేపీ మొదటి నుంచి కూడా ఆనాటి నుంచి కూడా మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే, అప్పుడు బీజేపీ లేదు ఆర్ఎస్ఎస్ఏ, మహాత్మా గాంధీ నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే ఈ యొక్క కుట్ర జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ ఈ కుట్ర అప్పటించే చేస్తుంది కదా. ఇప్పుడు మహాత్మా గాంధీని చంపింది ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే కదా, అల్లకెంచి పుట్టుకొచ్చిందే బీజేపీ, అల్లకెంచే పుట్టింది ఆర్ఎస్ఎస్లో కానీ పుట్టిందే బీజేపీ. ఇది ఈనాటిది కాదు. ఆర్ఎస్ఎస్ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏమని, ఆనాటి నుంచి ఆర్ఎస్ఎస్ తర్వాత ఇప్పుడున్న బీజేపీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ గాంధీ ఫ్యామిలీ రాహుల్ గాంధీ ఫ్యామిలీ దేశ రాజకీయాల్లో ప్రజల దగ్గరికి వాళ్ళు ఉండకూడదు, వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే కుట్ర ఆనాటి నుంచి కొనసాగుతూనే ఉన్నది కదా. ఆ కుటుంబం మీద కక్ష రాజకీయాలు చేస్తూనే ఉంది కదా. ఇది ఈనాటిది కాదు కదా. ఈ 70 ఏళ్ళ ఈ 75 ఏళ్ళ నుంచి ఇది నడుస్తూనే ఉంది. ఇదంతా 75 ఏళ్ళ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసింది ఎవరయ్యా అంటే మళ్ళా ఆ కుటుంబమే కదా. వాళ్ళు ఆస్తులు దారదత్తం చేసిర్రు, వాళ్ళు భారతదేశం యొక్క పాలసీలో వాళ్ళు అనేక దాంట్లో వాళ్ళు బలిదానాలు అయిపోయారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు బీజేపీలో ఎవరైనా ఆ రకంగా నిర్ణయాలు చేసి బలిదానమైన చరిత్ర ఉంది ఎక్కడన్నా? కాబట్టి ఈ కుట్ర రాహుల్ గాంధీ గారి యొక్క మీద కుట్ర, రాజకీయమైన కుట్ర ఆర్ఎస్ఎస్ బీజేపీ మొదటి నుంచి చేస్తుంది, ఇప్పుడు చేస్తుంది, చేస్తూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి అల్టిమేట్ ఏంటంటే గాంధీ, రాహుల్ గాంధీ, గాంధీ అనే ఒక మాట వినబడద్దు అనేది వాళ్ళ యొక్క రాజకీయమైనటువంటి వాళ్ళ నిర్ణయం, వాళ్ళ ఆలోచన. చూడండి, శ్రీరాముడు దేవుడు, సీతమ్మ శ్రీరాముడు దేవుడు,
సీతమ్మ తల్లి, శ్రీరాముడు దేవుడు, హనుమంతుడు దేవుడు, వీళ్ళందరూ దేవుళ్ళు. దేవుళ్ళని బియ్యపొల్లు ఆర్ఎస్ఎస్లో చెప్తే మొక్కాలని వీళ్ళు ఎప్పుడు పుట్టిరేం? దేవుళ్ళు పుట్టింది ఎప్పుడునే, దేవుళ్ళు మొన్న పుట్టలేరు కదా. ఏమి ఆర్ఎస్ఎస్లో బియ్యపొల్లు దేవుడు పుట్టినాక వీళ్ళు పుట్టిరా, లేదు వీళ్ళకడే ముందే వీళ్ళు పుట్టి దేవుళ్ళకడే ముందు వీళ్ళు పుట్టిరా? కాదు కదా. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇంట్లో మొక్కుతాడు కదా దేవుళ్ళకు, దేవుడిని మొక్కుతాడు కదా ఇంట్లో. ఇంట్లో దేవుడు ఉంటాడు, రాహుల్ గాంధీకి ఇంట్లో దేవుడు ఉంటాడు, సీతమ్మ తల్లి ఉంటుంది, శ్రీరాముడు ఉంటాడు, దేవుళ్ళు ఉంటారు, దేవుళ్ళకి ఇంట్లో మొక్కుతారు వాళ్ళు. ఇప్పుడు ఇంట్లో మొక్కేది కూడా ఇంట్లో మొక్కుతున్నట్టు కూడా ఫోటోలు వేసుకోవాలి. ఇక బీజపోలు చెప్తున్నట్టు నేనేమంటున్నానంటే, అవి తర్వాత మాట్లాడతా. అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. మళ్ళీ దాంట్లో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ఈ ప్రజా సమస్యలు తెలుసుకోవద్దు, రాహుల్ గారు ప్రజలను కలవద్దు అని బీజేపీ ఒక కుట్ర చేస్తున్నది, విన్నావా? ఇప్పుడు శ్రీరాముడిది దేవుడు, సీతమ్మ శ్రీరాముడు దేవుడు, విన్నావా? ఇప్పుడు దేవుళ్ళ పేరు మీద రాజకీయం చేసే సంస్కృతి అది బీజేపీ మొదల నుంచి. వాళ్ళకి ఇంకో దారి లేదు, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకుంది, మన కొద్దిగా పంచాయతీ ఇప్పుడు అది, ఆ తర్వాత చూస్తాం. ఇప్పుడు ప్రజల మధ్యలో రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారు, ప్రజల దగ్గరికి రాహుల్ గాంధీ పోవద్దు అని అంటే అడ్డంకులు వేయాలి. అడ్డంకులు వేసే కార్యక్రమం ఇప్పుడు అస్సాంలో మొదలుపెట్టారు, ఆ ముఖ్యమంత్రి మొదలుపెట్టిండు. సారీ, నేను మోడీ గారు సీతారామ కళ్యాణం చేస్తాడు తెలవడం నాకు తెలియదు. ఈయన బీజపూలు సీతమ్మ తల్లి శ్రీరామ కళ్యాణం చేస్తాడు లేదో నాకు తెలియదు, చెక్ చేయండి ఒకసారి. నేను చెప్తున్నా కదా, ప్రతి సంవత్సరము మా సంగారెడ్డిలో వైభవంగా సీతారామ కళ్యాణం నేను కళ్యాణం మేము జరుపుకుంటాం. నేనే కాదు, దేశం అంతా. ఇప్పటిది కాదు, ఇదే మీ బీజేపీ ఉండే కలిసి సీతారామ కళ్యాణం చేస్తారా? ఏం కథ ఇదంతా? అసలు శ్రీరాముడు బీజేపీ పుట్టినాక పుట్టినా? ఇది పెద్ద కొత్త ఇదంతా, పెద్ద నాకు అర్థం కాని పంచాయతీ.